అందరికి సలాం నమస్కారం. నేను రిజ్వాన్ మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. పై న్యూస్ కు స్వాగతం. అయితే ఈరోజు ముఖ్యాంశం ఏమున్నదంటే, స్థానికంగా ఒక ఫైర్ స్టేషన్ ఉంది. అయితే ఆ ఫైర్ స్టేషన్ ఇప్పుడు మొత్తానికి ఒక ఇరుకుటమైన స్థలంలో ఉంది. అది వచ్చే పొయ్యే తోవలు మొత్తం కూరగాయల వ్యాపారులు ఆ విధంగా మొత్తము హ్యాక్ అయిపోయింది ఉంది అది. అయితే అందుకు గాను ఏమున్నదంటే, ఇప్పుడు మనకు అంతరం గుట్టపై కొంత స్థలాన్ని ఫైర్ స్టేషన్ కోసం కేటాయించడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, అయితే ఎమర్జెన్సీ సర్వీస్ అది, ఫైర్ ఫైటింగ్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్. అయితే అటువంటి ఎమర్జెన్సీ సర్వీస్ ఇప్పుడు చాలా ఇరుకుటమైన దారిలో ఉందది ఆ ఫైర్ స్టేషన్. అయితే అక్కడ నుంచి ఫైర్ స్టేషన్ను తరలించి అక్కడ కొత్తగా ఫైర్ స్టేషన్ని నిర్మించాలని జనం కోరుతున్నారు. ఎందుకంటే అది ఎమర్జెన్సీ సర్వీస్ కనుక అది ఇరుకుటమైన, అంటే అందరూ కబ్జా చేసి అక్కడ కూరగాయల వ్యాపారస్తులు వ్యాపారం నిర్వహిస్తున్నారు, పేదవాళ్ళు ఉన్నారు. అది కూడా ఎప్పుడైతే ఫైర్ స్టేషన్ కోసము అంతరంలో స్థలం కేటాయించబడిందో అక్కడే కొత్తగా ఫైర్ స్టేషన్ని నిర్మించాలని జనం కోరుతున్నారు. అయితే దీనిపై నాయకులు అధికారులు అధికార యంత్రాంగం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దీనిపై కార్యాచరణ మొదలు పెడతారని జనమందరూ